అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులకు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ క్షీరపురి ప్రెసిడెంట్ తాడివలస దేవరాజు చేతుల మీదుగా నర్సులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో సొంత బంధువులు కూడా కరోనా సోకిన వారి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఎంతో సేవ చేస్తున్నారని, అటువంటి వారిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా నర్సులు అందిస్తున్నటువంటి వైద్య సేవలను ఎంతో విలువైనదిగా గుర్తించాలని, వాళ్లకు తగిన గౌరవాన్ని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ కుమార్, సురేష్, నరేష్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన కామాక్షి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి నర్సును కూడా గౌరవించుకోవడం హాస్పిటల్ తరఫున మా బాధ్యతగా ఫీల్ అవుతూ, అదేవిధంగా వైద్యులతో డాక్టర్ జయహర్ష్ గారు మరియు సాయి కుమార్ గారు, కుమార్ డాక్టర్ గారు, సురేష్, నరేష్ వాళ్ళ చేతుల మీదుగా ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ఈ కరోనాతో ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళ సొంత కొడుకులు, కూతుర్లు, భార్యలు కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళు చాలామంది కూడా సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు వరల్డ్ నర్సింగ్ డే సందర్భంగా వాళ్ళని సన్మానించుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున తెలియజేసుకుంటున్నాము. కాబట్టి వాళ్ళకి చిన్న శాలువాతో సత్కారం చేసి స్వీట్ బాక్స్ కామాక్షి హాస్పిటల్ తరఫున చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నర్సులు ఎంతో చక్కగా ఇంట్లో సొంత కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నర్సుల్ని గౌరవించాలని, వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిగా గౌరవించి అనేక మార్గాల్లో కూడా ఇంకా మంచి స్థానాన్ని కల్పించాలని కూడా కోరుతున్నాను.